ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా కొల్లా హరిపూర్ అనే గ్రామంలో నివసిస్తున్న ఒక చిన్న కుటుంబం యొక్క కథ. చక్రపణి అనే ఈయన ఒక చిన్న రైతు. సరోజిని అనే ఈమె చక్రపణి గారి ఇంటి ఇల్లాలు. ఈ ఇద్దరు చిన్నారులు చక్రపణి సరోజిని యొక్క పిల్లలు. మమ్మీ మమ్మీ 4 మంత్స్ అవుతుంది ట్యూషన్ ఫీజు కట్టలే, రేపు కట్టకపోతే ట్యూషన్ కి టీచర్ రావద్దు అనేసారు. పిల్లలకు ట్యూషన్ ఫీజు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. దేవుడా, ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? ఏమైంది నీకు? అసలు ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? ఏం చెప్పండి దివ్య. మరి ఈ కన్నీరు ఎందుకు అసలు? సంవత్సరం అయింది, రోజు తాగి మనం ఉన్నామో లేదో మర్చిపోయి పిల్లల గురించి ఆలోచించకుండా మందే జీవితం అని బ్రతుకుతున్నారు. ఎంతో మంచిగా ఉండే మీ ఆయన ఎందుకు ఇలా మారారు? వ్యవసాయం చేయడం కోసం వడ్డీకి 50,000 అప్పు తెచ్చి వ్యవసాయంలో పెడితే ఆ పంట పోయి నష్టాలు రావడంతో తెచ్చిన అప్పు దిద్దుకోలేని పరిస్థితుల వలన మెంటల్గా టార్చర్ పడుతూ తాగడం మొదలుపెట్టి ఇలా మారిపోయారు. చికెన్ కర్రా ముక్క లేనిదే ముద్ద దిగదు. ఊగి ఊగినంత తాగాలి. డాడీ డాడీ 4 మంత్స్ అవుతుంది ట్యూషన్ ఫీజు కట్టలే, రేపు కట్టకపోతే ట్యూషన్కి టీచర్ రావద్దని సార్. ప్లీజ్ డాడీ ప్లీజ్. ముందు లేక నేనే తల్లడిల్లిపోతుంటే నీకు ట్యూషన్ ఫీజు కావాలా? వెళ్ళు, ఓ మీ అమ్మ అడుగు, ఇస్తే చదువు లేకపోతే మానే. అతను ఏమైపోతాడు, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని కంటికి నిద్ర లేక, కడుపుకి తిండి లేక, చేతిలో చిల్లి గవ్వ కూడా లేక, ఏం చేయాలో తెలియక ఇలా నిస్సహాయ స్థితిలో బాధపడుతూ ఉన్నాను. నువ్వు ఒక 10 మంది మహిళల్ని గ్రూప్గా తయారు చేసి అది అంగన్వాడి అవసరమయ్యే ప్రొడక్ట్ తయారు చేసి ఆ అధికారాలతో కలిసి ప్రొడక్ట్ సప్లై అయ్యేట్టు చూడు. సరే, నా కుటుంబం కోసం నేను కష్టపడతాను. ఫ్యామిలీతో ఈరోజు ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం నువ్వేనమ్మా. ఎన్నో బాధలు కష్టాలు అనుభవిస్తున్న మాకు పిల్లి 15,000 రూపాయలు వచ్చేటట్టు మా కష్టాలను తీర్చావు, అందుకు నీకు చాలా కృతజ్ఞతలమ్మా. కృతజ్ఞత చెప్పేది నాకు కాదు, నా పిల్లల్ని చదివించగలను లేదా అనే బాధతో కుమిలిపోతుండే టైంలో నా ఫ్రెండ్ వచ్చి ధైర్యాన్ని ఆలోచననిచ్చి ఈరోజు నా ఫ్యామిలీతో ఆనందంగా ఉండే మార్గాన్ని చూపించింది. మా ఆయనే ఇన్కమ్ చేస్తాడని, అతను తెస్తేనే పిల్లలకు చదువుతో పాటు ఇంట్లో తింటామని నేను గనక అలా ఆలోచించి ఉంటే ఈరోజు ఆయన లేకపోయేవారు ఏమైపోయి ఉండేవాళ్ళము? ఊహిస్తేనే గుండె ఆగిపోతుంది.
ఈరోజు నేను నెలకు 15 నుండి 20 వేల వరకు సంపాదిస్తున్నాను. నా పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నాను. మా ఆయన తెచ్చిన అప్పు కూడా తీర్చేశాం. ఇప్పుడు అతను వ్యవసాయం పని చేసుకుంటూ నేను నా డ్యూటీ చేసుకుంటూ మా పిల్లలతో హ్యాపీగా ఉన్నాము. అందుకని నేను ప్రతి ఒక్క మహిళకు చెప్పేది ఏంటంటే మనం మహిళలం, మనం ఏం చేయలేం అనే ఆలోచన మీ మనసు నుండి తీసి ఏదో ఒక పని కసితో మీ ఫ్యామిలీ కోసం చేస్తామని సంకల్పం తీసుకుంటూ నెలకు ఎంతో కొంత సంపాదించి మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారని నా దృఢ విశ్వాసంతో ఈ సందేశాన్ని మీకు ఇస్తున్నాను. జై హింద్.